టైం అన్నీ చాలా తొందరగా అయిపోతున్నాయి. సడన్లీ అంటే ఆల్ ఒక బైలింగ్వల్ సినిమా చేస్తున్నా, మొన్న మొన్నే యాక్టింగ్ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తుంది. అండ్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ ప్రౌడ్లీ ప్రెజెంటెడ్ బై గ్నానవేల్ రాజా గారు అండర్ ద స్టూడియో గ్రీన్ బ్యానర్ ఇన్ మై ఫస్ట్ తమిళ్ తెలుగు బైలింగ్వల్ ఇన్ అ స్క్రిప్ట్ వన్ ఖతర్నాక్ స్క్రిప్ట్ రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై ఆనంద్ అండ్ టు బి షాట్ బై సంతాన అండ్ టు బి వర్కింగ్ అలాంగ్ మెహరీన్ సెకండ్ టైం. ఆల్రెడీ ఒక సాంగ్ చేసినాం, మళ్ళీ ఇప్పుడు పని చేస్తున్నాం. సో ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఫిల్మ్. మజా వస్తుంది కానీ నిజం చెప్పాలంటే నాకు ప్యాక్ అవుతుంది విపరీతంగా. అంటే ఎక్కడెక్కడ ఎట్లెట్లా ప్యాక్ అవుతుంది అని చెప్పలేను. ఆల్మోస్ట్ ఫీవర్ వచ్చినట్టు అనిపిస్తుంది. సేమ్ ఈ ఫీలింగ్ నాకు 10-12 ఇయర్స్ బ్యాక్ బోర్డ్ ఎగ్జామ్ రాసే ముందు అలాంటి ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం తమిళ్ కూడా అటెంప్ట్ చేస్తున్నా కాబట్టి. బట్ అంటే ఒక్కొక్కసారి ఎందుకు రా నీకు కష్టాలు అనిపిస్తుంది, నీకు అవసరం అయిందంతా అనిపిస్తుంది. కానీ ఏమన్నా ఇఫ్ యూ వాంట్ సంథింగ్ బిగ్, ఐ థింక్ యూ జస్ట్ నీడ్ టు జంప్ ఇన్ అండ్ లైఫ్ షార్ట్ సో యూ నీడ్ టు టేక్ సమ్ రిస్క్స్. బట్ ఫ్రమ్ ద టైమ్ ఫస్ట్ టైం గ్యాన్ గారు టోల్డ్ మీ ది స్క్రిప్ట్ అండ్ హీ వాజ్ రియలీ ఎక్సైటెడ్, అప్పుడు టైం కూడా లేదు నా టైం లైన్లో. కానీ స్క్రిప్ట్ ఇనగానే జరిపేసిన ఓ 3 months ఇది ఎట్లయినా చేయాలని. ఐ వాజ్ ఐ లైక్ ద స్క్రిప్ట్ సో మచ్ అండ్ వన్ రియలీ యంగ్ టీమ్ విత్ సంతాన, అంటే డిఓపి అని కూడా పూజారి కూడా నమ్మలేదు డిఓపి ఎవరు అని ఎత్తుకుతున్నారు పక్కనే ఉంటే. సో అండ్ విత్ ఆనంద్ అండ్ విత్ జ్ఞాన్ అండ్ విత్ మెహరీన్ ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి రియలీ ఫన్. అండ్ వీ స్టార్ట్ షూట్ ఆన్ ద 8th. వీఆర్ స్టార్టింగ్ షూట్ ఆన్ ది 8th. ఫస్ట్ షెడ్యూల్ చెన్నైలో చేసి నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో చేస్తున్నాం. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్, స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ తెలుగు అండర్ స్టూడియో గ్రీన్. లిటిల్ లౌడర్ అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్ట్రైట్ ఫిల్మ్ ఫర్ స్టూడియో గ్రీన్ ఇన్ తెలుగు. అండ్ ఐ థ్యాంక్ విజయ్ బ్రదర్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ప్రొడ్యూస్ ద ఫస్ట్ ఫిల్మ్ హియర్, స్ట్రైట్ ఫిల్మ్ ఇన్ తెలుగు. అండ్ వెరీ మచ్ ఎగ్జైటెడ్ అబౌట్ వర్కింగ్ విత్ ఆనంద్ శంకర్ బ్రదర్. I saw all his films, 2 films, Ariman MB and Irumugan with actor Vikram, and it's a kick-ass film, and it's a good journey which has started here, and very happy to have Mehreen on board. First time we are working with her, and looking forward. And brother Shanta, youngster, and experience wise very senior because he has done 3 languages. This is the 4th language he is doing. So very happy to be working with him. And art director Kiran, he's already worked with Tana Senda Kutum gang with Surya in our banner, and very happy to be associated with him for the second time. And looking forward today, all ceremony, puja ceremony was very pleasant and nice. And I thank on this occasion that present media that whatever support you have given till now, we are expecting the same support for this film, and hope that this film turns out to be a super hit. Thank you. Thanks a lot. I'm here for like a proper press meet after Irumugan's Inkokudu, which released here. And the same thing, I wish that time was like I really wanted to speak in Telugu, but I've been like trying and all that. It's pretty hard. But I love the industry here, and that's the reason why I was telling Vijay also. Now, like, Tamil and Telugu has become so close to each other, and in fact, it's gone on a national level where language is not a barrier. So I was like, you know, let's make a film which is both Telugu and Tamil, and you know, I was narrating the script and all that. And with him, I've seen both of his movies, and when I watched Pelli Chooplu itself, I was like, wow, this is like a beautiful film, and he's done a great job. And with Arjun Reddy, he went to a different level. Like, everybody knew that, and I was like, someone like that would be appreciated anywhere. Like, even with Vikram, like, he was popular like all over India, like with all the films that he did, he never had a language barrier. So I saw Vijay like that. I was like, he's somebody who will be appreciated in any industry. And the Tamil film industry, even Arjun Reddy, like, worked really well in Chennai, that people, the moment they came to know that Vijay Devarakonda is going to be a part of a Tamil Telugu film, they were also excited, and they were looking forward to good cinema, you know. So I'm really glad to be working with him, and I'm looking forward to it.
So it's a crazy character. He's gonna rock that. Producer sir, Gnanavel sir has been. I have been in touch with him for a very long time. Like after the first film got over, we used to meet, and second film got over, we used to meet. And I put on so much weight because of him only. Because so many lunches, so many dinners we've had. So I have always liked his work because he's a big producer. He does so many films in Tamil. For me, I've been wanting to work with him, and I'm very happy that this just came along and it came together. With Mehreen, I spoke to her and narrated and all. I've seen one of her films half here and there, and I really thought, she's performed so well. And everybody that you speak to in Andhra, when you have a conversation, they're like, wow, she's good. She's doing a good job. So I'm really glad to be having that kind of a team, It's all about positivity at the end of it. And I have great technicians with me. Kiran sir is a very big art director. He's done all big films back in South, with director K.V. Anand, Selvaraghavan, Vignesh Shivan. The line is just so long. So after two films only, now I get a chance to work with him. So that is going to be really good. Santa has been a friend. He was a kid that time. I used to hang out with him. He is DOP Ravi K. Chandran's son. So Ravi sir is the one who brought me into cinema in the first place. He gave me the opportunity to work as an AD somewhere. And now I am working with him, and both of us are working together. So it feels really good. We have a great team with Shravya also. She's doing a great job with, she's the stylist of the film. So the team and everything is beautiful. So I'm looking forward to the shoot. I think audiences from Tamil and Telugu would love it. We're working towards it. Thank you so much for coming here. Firstly, andriki media lo ki chala chala thanks ikkadiki raavu nunchi. Nenu chala happy ga unnanu ee roju na new film opening ayindi with the young sensation Arjun Reddy Vijay Devarakonda. I got a chance to work with him about 2 months back for the Holi song, and that time only I had a wish that I wish I get to work with him, because he is a very focused and a dedicated actor, and I'm really very happy that in his next film I'm getting to work with him under Anand sir's direction. And I think my rebirth in Tamil with Studio Green bankrolling this Gnanavel Raja sir. So I'm I really want to thank them for having that kind of faith in me to get me on board of the for this film. And I think we all need all your blessings and good wishes for our project. And I hope that we are going to make this another big success, and reach another milestone. Thank you so much.